జనతా కర్ఫ్యూ కోసం పటిష్ట ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఇది అమలు కాబోతోంది. ఈ సమయంలో ఆర్టీసీ బస్సులను ఆపేయడంతో పాటు పొరుగు రాష్ట్రాల బస్సులను కూడా తెలంగాణలోకి అనుమతించబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జనతా కర్ఫ్యూపై ఎన్టీవీతో మాట్లాడడానికి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సిద్దంగా ఉన్నారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. నల్లి, రేపు ఉదయం నుంచి కూడా జనతా కర్ఫ్యూ ప్రారంభం కాబోతుంది. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు జనతా కర్ఫ్యూ జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రత్యక్షమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే మరోవైపు చూసినట్టయితే దేశ ప్రధాని రేపు ఉదయం 7 గంటల నుంచి రేపు సాయంత్రం 9 గంటల వరకు నిర్వహించారని చెప్పి దేశ ప్రధాని ప్రకటిస్తే, తెలంగాణ సీఎం మాత్రం రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ నిర్వహించారని చెప్పి ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతానికి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా జరగబోతుంది, ఏ విధంగా ప్రభుత్వం సంబంధించి ఏర్పాట్లు ఉంటే తర్వాత పోలీసు నుంచి ఏ విధంగా చేయబోతుంది, దీనికి సంబంధించి మాట్లాడడానికి డీజీపీ మహేందర్ రెడ్డి గారు అన్నారు. సరే చెప్పండి, రేపు జనతా కర్ఫ్యూ జరగబోతుంది, దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి కాల్ అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ప్రజల స్వీయ నియంత్రణలో ఈ జనతా కర్ఫ్యూ జరగాలని చెప్పేసి ఒక కాల్ ఇవ్వడం జరిగింది. ఈ కాల్ను సక్సెస్ఫుల్ చేయడానికి తెలంగాణ రాష్ట్రం మొత్తం భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా ఉండే విధంగా ప్రజలందరూ కూడా మనం తెలంగాణ సమాజం ఒక సంఘటితంగా ఉంది అని చెప్పేసి ఒక మెసేజ్ పంపించడానికి ఈ 24 గంటల్లో 100% ఈ జనతా కర్ఫ్యూ ఏదైతే ఉందో ప్రజల స్వీయ నియంత్రణలో సక్సెస్ అయ్యే విధంగా పోలీస్ యంత్రాంగం 100% కూడా ప్రజలతో సహకరిస్తూ వాళ్ళని ప్రేరేపిస్తూ వాళ్ళని మోటివేట్ చేసి ఇది సక్సెస్ చేయడం జరుగుతుంది. అంటే 24 అవర్స్ పబ్లిక్ మొత్తం కర్ఫ్యూగా ఉంటుంది. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, కొన్ని ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ కంపల్సరీ 24 అవర్స్ బస్ స్టాండ్ బై రోడ్ మీద ఉంటాయో ఏం చేయబోతున్నారు? ఎస్, ఈ మొత్తం ఎఫర్ట్లో తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్నటువంటి 63,000 మంది అధికారులు సిబ్బంది, అదేవిధంగా 19,000 హోంగార్డ్ అధికారులు, మేమందరం కూడా టోటల్గా దీంట్లో ఇన్వాల్వ్ అయి ప్రజలతో మమేకమై అందరు స్టేక్ హోల్డర్స్ని కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క స్వీయ నియంత్రణలో వాళ్ళ యొక్క కోఆపరేషన్ తోటి రేపు ఎక్కడా కూడా ఎలాంటి వెహికల్ మూమెంట్ కానీ అట్లాగే ఈ ఎలాంటి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ నడవడం కానీ అవేమి జరగకుండా అందరు స్టేక్ హోల్డర్స్తో కూడా ముందుగానే కన్సల్ట్ చేసి వాళ్ళని ఒప్పించి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి మనం తెలంగాణ సమాజం అంతా కూడా సంఘటితంగా ఉన్నాము అని చూపించే విధంగా రేపు ఈ జనతా కర్ఫ్యూ అనేది ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. సరే, ఇంటర్స్టేట్ సంబంధించి వెహికల్స్ హెవీగా ఫ్లోటింగ్ వస్తుంటాయి, దాన్ని కట్టడి చేయడానికి ఇప్పుడు చెక్ పోస్ట్ పెట్టామని చెప్తుంది, ఎలా కంట్రోల్ చేయబోతారు? ఇంటర్స్టేట్ మూమెంట్ ఉండకుండా ఉండడానికి ఇప్పుడే మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ అధికారులతో మాట్లాడుతూ అక్కడ నుండి ఈ లాంగ్ డిస్టెన్స్ వెహికల్స్ ఏవి కూడా రాకుండా అట్లాగే గూడ్స్ వెహికల్స్ కూడా రాకుండా నియంత్రించే విధంగా పక్క రాష్ట్రాలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మనము ఆల్ ఇంటర్స్టేట్ బార్డర్స్ అన్ని కూడా సీల్ చేసి ఏ ఒక్క వాహనం కూడా మనకు బయట నుండి ఇక్కడ లోపలికి వచ్చి రాకుండా నివారించడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రజల్లో ఒక అపోహను ఉంది, రేపు బయటకు వస్తే మమ్మల్ని పోలీసు అరెస్ట్ చేస్తారు లేకుండా పోలీసులు ఏదో చేస్తారు, కొంత అపోహ ఉంది, దీని గురించి మేము క్లారిటీ ఇస్తారా? లేదు, ఇది ప్రజల యొక్క స్వీయ నియంత్రణ, ప్రజల యొక్క కోఆపరేషను, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్తో చేయబోయే ఎక్సర్సైజ్ కాబట్టి పోలీసు శాఖ వాళ్ళ చెంతన ఉండి వాళ్ళకి చేదోడు వాదోడికి ఉండి ఈ యొక్క ఎఫర్ట్ ఏదైతే చేస్తున్నామో ఇది ఏ ఒక్కరి కొరకు చేసేది కాదు. ఇది భారత ప్రధానమంత్రి గారు కాల్ ఇచ్చారు అంటే దాని వెనుక ఒక గొప్ప ఆశయం ఉంది. ఏంటంటే మనం రాబోయేటటువంటి ఈ కరోనా సమస్య నిజంగా మనం అధిగమించాలి అంటే ప్రజలందరూ కూడా సంఘటితంగా ఉండాలి. దానికి ఈ విదేశాల నుంచి వచ్చే వారి దగ్గర నుంచే ఈ వ్యాధి ముందుకు వెళుతుంది కాబట్టి, వ్యాపిస్తుంది కాబట్టి మనకి సోషల్ డిస్టెన్సింగ్ అనేది కాన్సెప్ట్ ఏదైతే ఉందో అట్లాగే సెల్ఫ్ క్వారంటైన్ అయితే ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఇవి రెండు సక్సెస్ అవ్వాలి అంటే ప్రజల ఇన్వాల్వ్మెంట్ 100% అవసరం. అది జరగడానికే ఈరోజు మనం వెస్ట్రన్ కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో, చైనా లాంటి కంట్రీస్ వాళ్ళ అనుభవాలను మనం చూసినట్లయితే వాళ్ళు వ్యాధి ఎక్కువగా స్ప్రెడ్ అయినప్పుడు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, అవసరమైతే ఎంటైర్ స్టేట్ని మనం లాక్డౌన్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి. కాబట్టి ప్రజలు అలాంటి ఒక ఎమర్జెన్సీకి ప్రిపేర్ అవ్వడానికి మనకు రేపు జరగబోయేటటువంటి ఈ జనతా కర్ఫ్యూ వాళ్ళందరినీ కూడా మెంటల్గా ప్రిపేర్ చేస్తుంది. కాబట్టి ఇది ప్రజల మంచి కొరకు చేసేటువంటి విషయం కాబట్టి వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్
దట్ ప్రజలందరూ మాకు కోఆపరేట్ చేస్తారు, ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణలో ఈ జనతా కర్ఫ్యూ సక్సెస్ అయ్యే విధంగా వాళ్లే ముందుని నడిపిస్తారు, మేము వాళ్ళకి కేవలం ఫెసిలిటేట్ మాత్రం చేస్తామని చెప్పేసి ప్రజలకు మనవి చేస్తున్నాం. అత్యంత సీరియస్ సబ్జెక్ట్ అయినా దాని మీద ప్రధానమంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం, పోస్టింగ్ పెడుతున్నారు, దానికి సంబంధించి సీఎం కూడా కేసీఆర్ కూడా సీరియస్ కావడం జరిగింది, దానికి సంబంధించి మీరేమి చేయబోతున్నారు? ఎస్, ఇది గౌరవ ప్రధానమంత్రి గారు ఒక అద్భుతమైనటువంటి లక్ష్యంతో ఇచ్చినటువంటి ఈ కాల్ ఏదైతే ఉందో ఆ కాల్ సక్సెస్ అవ్వాలి అనేటువంటిది మన యంత్రాంగం అంతా కూడా దీంట్లో నిమగ్నమైంది. ఈ పరిస్థితుల్లో ఎవరో కొంతమంది మిస్చివస్ పీపుల్ ప్రధానమంత్రి ఆ పీఠాన్నే అగౌరవపరిచే విధంగా కొన్ని పోస్టులు పెట్టి వాళ్ళు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు, డెఫినెట్గా వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. ఇప్పటికే అందరి కమిషనర్స్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది, వారందరిపైన వెంటనే చర్యలు తీసుకోవడం, వాళ్ళకి అవసరమైతే జైలు శిక్ష పడే విధంగా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఈ కేసెస్ని లాజికల్ ఎండ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ పోలీసులు వినూత్న పద్ధతిలో ముందుకెళ్తారు, కొత్త కొత్త పద్ధతిలో ముందుకెళ్తారు. రేపు సాయంత్రం 5 గంటలకి తెలంగాణ పోలీసు ఏం చేయబోతుంది అంటే మీరు కూడా రోడ్ల మీద నిలబడి చప్పట్లు కొడతారు, ఉన్న ప్లేస్లో ఉండి ఏం చేయబోతున్నారు? ఎస్, మొత్తము పోలీస్ వ్యవస్థ అంతా కూడా రేపు డ్యూటీలో ఉంటుంది కాబట్టి మాకు ఈ 5 గంటలకి గౌరవ ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్పారో అందరూ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళం కూడా మనం మన ఇంటి బయటకు వచ్చి అక్కడ క్లాప్స్ కొట్టాలి అనేది మన కొరకు కష్టపడి ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ఈ మెడికల్ వర్కర్స్ మిగతా ఏజెన్సీస్ అందరూ కూడా కష్టపడి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపడానికి వాళ్ళతో పాటు మనమున్నామనేటువంటి ఒక సంఘటిత శక్తిని వాళ్ళకి తెలియజేయడానికి, అట్లాగే ఎంటైర్ సమాజం దీనికి కట్టుబడి ఉంది, మనం కరోనాని కట్టడి చేయడానికి మేమంతా సంఘటితంగా ముందుకు వెళ్తామని చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి పోలీసు శాఖ కూడా దాంట్లో భాగస్వాములు అవుతారు. మేమందరం కూడా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ డ్యూటీలో ఉన్నవాళ్ళు ఈ క్లాప్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మనం ఈ సంఘటిత శక్తిలో పోలీసు కూడా ఒకరిగా దాంట్లో జాయిన్ అయ్యి సమాజంలో ఒకరిగా ఉండి దీన్ని ముందుకు నడిపిస్తామని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. సోషల్ గ్యాదరింగ్ అనే హైదరాబాద్కి వచ్చి దాని చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కువ ఉంటుంది, ప్రార్థనలు కాబట్టి ఎక్కువ ఉంటుంది, అప్పటికి చాలా వరకు ఒప్పుకున్నారు, కానీ కొన్ని చోట్ల యథావిధిగా ఈ సోషల్ గ్యాదరింగ్ జరుగుతూనే ఉంది, దీని మీద ఏ విధంగా చేయబోతున్నాం? ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ మ్యారేజెస్ విషయంలో కానీ మిగతా గ్యాదరింగ్ విషయంలో కానీ మనం ఏదైతే నిర్ణయాలు తీసుకోవడం జరిగిందో వాటిని కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి, అదేవిధంగా ఈ రిలీజియస్ ప్లేసెస్లో జరిగేటువంటి వాటి అన్నింటినీ కూడా కమ్యూనిటీ ఎల్డర్స్ని మనము కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వాళ్ళ ద్వారా టెంపుల్స్ కానీ చర్చెస్ కానీ మాస్క్స్ కానీ గురుద్వారాస్ కానీ మిగతా ఏ యాక్టివిటీస్లోనైనా కానీ ఆ కమ్యూనిటీ ఎల్డర్స్ ద్వారా రిలీజియస్ హెడ్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రీస్ట్ల ద్వారా మొత్తము వాళ్ళలో ఒక కన్సెన్సస్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు వాళ్ళుగా ఈ నియంత్రణ పాటించే విధంగా పోలీస్ శాఖ ముందుంటుంది, అది వాళ్ళందరినీ ప్రేరేపిస్తుంది, సమాజాన్ని అంతా కూడా ఒక త్రాటిపైకి తీసుకురావడంలో తెలంగాణ పోలీస్ శాఖ ఎప్పుడు కూడా ముందుండి పనిచేసి ఈ కరోనా వ్యాధి బారిన తెలంగాణ ప్రజలు పడకుండా 100% ఎలాంటి శక్తి వంచన లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఒక అంకిత భావంతో పనిచేస్తూ రానున్నటువంటి కాలంలో మనము ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ ఎలాంటి డిజాస్టర్నైనా కానీ మనం ఫేస్ చేయడానికి తెలంగాణ సమాజానికి మేము చేదోడు వాదోడుగా ఉండి ముందుకు తీసుకెళ్తాం. సరే, పబ్లిక్ ప్లేస్ అంటే మీరు చూసి నిత్యావసర వస్తువులు కావచ్చు, చాలా వరకు ఇప్పుడు ఈ రోజు నుంచి నిన్నటి నుంచి కూడా ధరలు పెరిగిపోతున్నాయి, కొంత చోట్ల స్టాక్ను బ్లాక్ చేయడం జరిగింది, దీన్ని పూర్తిగా కట్టడి చేసేందుకు మీరేమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? రెవెన్యూ కావచ్చు లేకుంటే మిగతా మార్కెట్ డిపార్ట్మెంట్ ఏమైనా మాట్లాడుతున్నారు? ఎస్, ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని విభాగాలు కూడా ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాయి. ఇది ఒక డిజాస్టర్ సిచ్యువేషన్, ఎందుకంటే ప్రపంచం అంతటా కూడా ఇది ప్రపంచ యుద్ధాల కంటే ఎక్కువగా కూడా మనకి దీనివల్ల నష్టం జరగబోతుంది కాబట్టి మనం గవర్నమెంట్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తున్నాం. ఎక్కడైతే ఈ ఎసెన్షియల్ సరుకులు ఏవైతే ఉన్నాయో అవి షార్టేజ్ క్రియేట్ చేయడానికి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా ఒకవేళ నిజంగానే మనం లాక్డౌన్ చేయాల్సి వస్తే బీద ప్రజలకు వాళ్ళ అవసరాలను తీర్చడానికి కూడా ప్రభుత్వం ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళ కొరకు మనము ఈ రేషన్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, వాళ్ళకి అందుబాటులో ఎలా ఉంచాలి, వాళ్ళ అవసరాలను ఎలా తీర్చాలి అనేది కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆలోచిస్తుంది. ఒక కమిటీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వేయడం జరిగింది, దాంట్లో నేను కూడా ఒక సభ్యుడిగా ఉన్నాను. డెఫినెట్గా ఆ టాస్క్ ఫోర్స్లో ముందుండి దాన్ని నడిపిస్తాం, ప్రజలకు ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఈ కరోనా వ్యాధిని మన దగ్గరికి రానివ్వకుండా దాన్ని పాలద్రోలుతూ
అదేవిధంగా ప్రజలకి ముఖ్యంగా బీద వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మీరు ఏం చెప్పిన పబ్లిక్ మాత్రం బయటకు వచ్చేసి వాళ్ళ సోషల్ గా కొంత టచింగ్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు చూస్తే కొత్త కేసు ఒకటి P14 నుంచి ఒక కేసు కూడా రావడం జరిగింది. ఇలాంటి అరికట్టడానికి పబ్లిక్ ఇంకా మోటివేట్ చేయడానికి ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా మనం ఏంటంటే దీంట్లో ప్రజాప్రతినిధుల్ని తర్వాత కమ్యూనిటీ ఎల్డర్స్ని ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని కాలనీస్లో, అన్ని గ్రామాల్లో, అన్ని బస్తీలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, దాని తర్వాత కమ్యూనిటీ ఎల్డర్సు, రిలీజియస్ హెడ్స్, తర్వాత ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ గ్రూప్స్, తర్వాత ఎన్జిఓస్, వీళ్ళందరినీ కూడా మనం సంఘటితం చేస్తే డెఫినెట్గా సమాజం మనతో ఉంటుంది. కాబట్టి ఇది ఒక్క పోలీస్ డిపార్ట్మెంటో ఇంకో డిపార్ట్మెంట్లో చేయగలిగింది కాదు. కాబట్టి ప్రభుత్వం కాల్ ప్రకారము అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేయడమే కాకుండా సమాజంలో ఉన్న అన్ని వర్గాలతో కలిసి పనిచేసినప్పుడు డెఫినెట్గా మనం అనుకున్నటువంటి రిజల్ట్ సాధించగలుగుతాం. తర్వాత ఈ కరోనా వ్యాధిని బారిన మనం పడకుండా ప్రజలందరినీ కూడా మనం రక్షించుకోగలుగుతాం. పబ్లిక్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతుంది లాస్ట్గా? రేపు జరగబోయేటటువంటి ఈ జనతా కర్ఫ్యూ మన తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యే విధంగా, తెలంగాణ రాష్ట్రం మొత్తం భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా ముందుండి నడిపించే విధంగా, ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణలో ఈ కర్ఫ్యూ సక్సెస్ చేయడానికి యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తూ ముందుకు వెళ్ళాలి అని, ఒక ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పేసి అందరికీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. వారందరూ కూడా మాతో పాటు సహకరిస్తారనే నమ్మకం మాకుంది. అయితే తెలంగాణ పోలీసు జనతా కర్ఫ్యూ సంబంధించి చేసిన ఏర్పాట్లు, అయితే ఎవరైతే ఒక టాస్క్ ఫోర్స్గా ఉండి పూర్తిగా అన్ని శాఖల సమన్వయంతో కలిసి పనిచేస్తున్నామని చెప్పి అధిక డీజీపీ చెప్తున్నారు. దాంతోపాటుగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా ఉండేందుకే తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. నల్లి రైట్ రమేష్ వైట్లా.